నిజానికి ఇంటర్వ్యూ రోజునే నిన్ను ఎస్ఐ గా సెలెక్ట్ చేయడం జరిగింది అయితే పెద్ద మనుషుల పేరుతో సంఘాన్ని దోచుకుతుంటున్న కొంతమంది విద్రోహులను సాక్ష్యాధారాలతో నాకు పట్టిస్తామని నమ్మకంతో ఈ ఎస్పీ కోరిక మేరకు నిన్ను ఇన్ఫార్మర్ గా చేయడం జరిగింది కానీ ఆ విద్రోహులకు నువ్వు మావాడివని తెలిసిపోయింది అంచేత ఇవాళ్ళతో నీకు ఆ ముసుగును తొలగించేస్తున్నాం వి ఆర్ అపాయింటింగ్ యు ఎ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ థాంక్ యూ సార్ పృథ్వీరాజ్ ఆ రోజు నువ్వు మా డిపార్ట్మెంట్ కి కానుగ్గా ఇచ్చిన నీ యూనిఫామ్ భద్రంగా దాచాను తీసుకో ఆవేశంలో విశ్లేషణ ఈ యూనిఫామ్ ని ఇప్పుడు ఆదర్శం కోసం తీసుకుంటున్నాను చట్టాని కట్రాయిలా మార్చేసిన ఆ కసాయి వాళ్ళను కటకటాల వెనక్కి పంపిస్తాను కేస్ మిస్టర్ పృథ్వీరాజ్ బెస్ట్ ఆఫ్ లక్ ఓ సారీ సార్ ఓ ఇట్స్ ఆల్ రైట్ लाठी गुच्छुक बाबू अम्मा इना उद्योग मन कल कना अदी रोज नतू वा జోబోకి మరి నీ బుర్ర సూపర్ గా పంచేస్తుందో లేదో తెలుసుకోవాలి కదా అందుకని మళ్ళీ ఇది కథ మొదలుపెడుతుంది నేను పారిపోతానరా బాబోయ్ ఇది మామూలు కథ కాదు భయంకరమైన మర్డర్ స్టోరీ థ్రిల్లింగ్ టుప్ 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 ఒక ఫారెస్ట్ లో కాంట్రాక్టర్ కి ఆఫీసర్ కి తగాదా వచ్చింది నీ అంత చూస్తానంటే నీ అంత చూస్తానని ఇద్దరు జనం ముందు హెచ్చరించుకున్నారు चंपे वखम चेडे फारे శిక్ష పడి ఉంటే కనీసం జైల్లో అన్నా చూసుకునేవాడు అన్యాయంగా కాలిబూడిదైపోతున్నాడు ఈ శిక్ష నీకు ఇదంతా నీ మూలంగానే జరిగింది ఎందుకు ఆ మొసలి కన్నీళ్లు రౌడీ పోలీసు అయ్యావా ఒక రౌడీ రాజకీయ నాయకుడు కాగా లేంది రౌడీ పోలీస్ అయితే తప్ప నువ్వు రౌడీలకు రాజు అయినప్పుడు ఏమీ చేయలేకపోయావు పోలీసుల బంటువి ఇప్పుడు నువ్వేం చేస్తావు ఒకనాడు కాకీ బట్టలు గుప్పెట్లో పెట్టుకుని మీరు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయారు ఇప్పుడు అదే కాకీ బట్టలు ఒంటి మీదకు తెచ్చుకున్న నేను మిమ్మల్ని ఓ ఆట ఆడిస్తాను పేకాట నా తమ్ముడే శవమై బూడిదైపోయాక ఇంకా నువ్వు చేసేది నీ శవరాజకీయాన్ని బద్దలు కొడతాను నువ్వు ముగిసిపోయిందని తెరవేసిన నాటకానికి తెర తీయిస్తాను డాక్టర్ He's all right. Don't worry. Tamudu. Tamudu. Aavesh padu. Ninni sthiti ki teesukochina aasha jailo undi. Aa kaali gaadu. Kaali kaadu. Pruthviraj. Ippudu SI. నువ్వు బ్రతికున్నట్టు వాడికి అభిమానంగా ఉంది
అనుమానం బలపడక ముందే వాడికి పాడగట్టాలి. అలాగే నువ్వు బాగా రెస్ట్ తీసుకో. ఆశకు కోర్టులో శిక్ష పడే వరకు నువ్వు బయటికి రాకూడదు. ఓకే, బట్ దాన్ని మాత్రం ఎవరో కాపాడకూడదు. जैल की इंस्पेक्टर बाबू इंस्पेक्टर बाबू अय्या నాగమణి అమ్మగారి ఇంట్లో నేను పని మనిషిగా ఉండేదాన్ని. నా కొడుకు హత్య చేశాడని ఈ అమ్మగారు అరెస్ట్ చేసింది. ఒక్కగా నొక్క బిడ్డ ఏదో ఆవేశంలో హత్య చేశాడు. నా బిడ్డ చచ్చిపోతే నేను బ్రతకలేనమ్మా. కాపాడమని కాళ్ళ ఎళ్ళా పడి ప్రాధేయపడ్డాను. చట్టానికి అందరూ ఒక్కటేనని నా బిడ్డను ఉరి తీయించింది. కన్న బిడ్డ దూరమైతే కడుపు కోత ఎలా ఉంటుందో ఆమెకి తెలియపరచాలదే. నిన్ను తీసుకుని పారిపోయానమ్మా. కొన్నాళ్ళ తర్వాత తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాను. కానీ నన్ను జైల్లో పెడతారో అననే భయంతో ధైర్యం చేయలేకపోయాను. నేను రోడ్డు పక్క దొరకలేదా? నాకు అమ్మా నాన్న ఉన్నారా? అవునమ్మా, నీకమ్మ నేనున్నాను. ఏ హత్యకు నువ్వు సాక్షివో ఆ హత్య గావించబడిన వీసీ గారి నీ తండ్రి. నా ఒడికి నువ్వు దూరమయ్యా. నీ పిలుపుకి నేను దూరమయ్యాను. పిలువమ్మా, ఒక్కసారి అమ్మా అని పిలు. ఇన్నాళ్ళు ఒక పూల పిల్ల హత్య చేసిందని చెప్పుకునే జనం, నేను మిమ్మల్ని అమ్మ అని పిలిస్తే ఎస్పీ కూతురు హంతకురాలని ఎగతాళి చేస్తారు. నన్ను ఒక పూల పిల్లగా ఆ తులసమ్మ మనోరాలుగానే చనిపోనివ్వండి. ఆశ, నువ్వు హంతకురాలేవి కాదు. నాలో ఆశలు కల్పించడానికి మీరు ఆ మాట అంటున్నారు. నా మాట నమ్ము. ఆ ఫణీంద్ర బతుకుండే ఈ నాటకం ఆడుతున్నాడు. ఈ నిజం నిరూపిస్తానని నేను దైవంగా భావించే ఈ కాకి బట్టల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. కానీ ఆశ, ఒక్క మాటకు సమాధానం చెప్పు. సాక్షిగా కోర్టుకు రావాల్సిన నువ్వు నరేంద్ర భూపతి చేతులకు ఎలా చిక్కావు చెప్పు ఆశ. అతని తమ్ముడు కామేంద్ర భూపతి శ్రోహ తప్పిన నన్ను కారులో తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఏమి కామేంద్ర భూపతి, మా నృత్యశాలకు వచ్చి నృత్యించుచుంటివి? నా ముద్దు గుమ్మలిద్దరికి ఒకేసారి కడుపు వచ్చినది. కడుపుతో మరి డాన్స్ చేయకూడదు కదా. నాకు డాన్స్ చూచారు. నువ్వేమీ నువ్వు భయపడకము, నేనుంటిది కదా చూచుకునేదను. ఎవరి అనుమతితో లోపలికి వచ్చేటివి?
ఇక్కడ నేరస్తులు ఉన్నారు అన్న మతితో ప్రభుత్వ సమ్మతితో వచ్చితిని నన్ను ఎగతాళి చేయుచుంటివా షట్ అప్ దుర్మార్గానికి తాళి కట్టిన మీ కుటుంబాలను ఎగతాళి చేయటమే కాదు మంత్రి టోటల్ గా తాళింపు చేయడానికి వచ్చాను రేయ్ మీరంతా అలా వచ్చి క్యూలో నుంచోండి కలా అంటే ఏ ట్రౌడీగా ఉన్నప్పుడు వాయించావు సరే కాకి బట్టలు వేసుకుని కొడతావా ఒక వరసలో నిల్చోండి రేయ్ నువ్వెక్కడికి నేను రౌడీది కాదుగా అందుకే ఇంటికి వెళ్ళిపోతున్నాను ఏయ్ ఆశాన అమ్మాయిని కిడ్నాప్ చేసినందుకు నిన్ను 11 దాటిన క్లబ్ నడుపుతున్నందుకు ఓనర్ గా మంత్రిని అరెస్ట్ చేస్తా కమ్ ఆన్ నో ఇదంతా నీవల్లే వచ్చింది లాకప్లోనే అనుకున్నాను ఇళ్లలో కూడా కొడతారన్న మాట పోలీసులు అనుమతి లేకుండా ఎంట్రీ అయితే ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయి మీరు ఉత్సాహంతో ఉద్యోగం ఇప్పించిన పిల్ల ఇన్స్పెక్టర్ పిల్ల ఇన్స్పెక్టర్ కాదు పులి లాంటి ఇన్స్పెక్టర్ సరేనమ్మా పులే కానీ నా తమ్ముడిని అన్యాయంగా అరెస్ట్ చేశాడు మీ తమ్ముడు చనిపోయాడుగా వాడు కాదు బతికున్న తమ్ముడు ఓహో మిగిలిన తమ్ముడు కూడా వెధవేనా వెటకారం చేసే హక్కు మీకు లేదండి హంతకురాలి తల్లి గారు అమాయకురాల్ని హంతకురాల్ని చేసి మీరాడుతున్న నాటకానికి ఇప్పటి వరకు నేను ప్రేక్షకురాల్ని కానీ ఇప్పుడు ఆ పిల్లకి కన్న తల్లిని మీ పాలిట కసాయిదాన్ని ఈ అహంకారం సంగతి తెలుసుకోవడానికి అవసరమైతే మంత్రి దాకా మంత్రి గింత్రి జాంతాలే నీ కామేంద్రుడు క్షేమేంద్రుడిగా ఉండాలంటే పృథ్వి దగ్గర నిజం ఒప్పుకోవలసిందే ఇక వెళ్ళు వస్తా Hmm.